కరోనా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి మృతి చెందిన రెండవ రోజే కొడుకు మృతి చెందడంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి దిక్కులేని వారైన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన మద్ది భిక్షం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఈ నెల రెండవ తేదీన మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన రెండవ రోజే ఇతని కుమారుడు మద్ది వీరన్న కరోనా మహమ్మారికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వీరభద్రరావు కరోనాతో మృత్యువాత పడ్డారు. బ్రాంచ్ సిబ్బంది మేనేజర్ ఫ్లెక్సీకి పూలదండలు వేసి సంతాపం ప్రకటించారు. జిల్లాలో ప్రతినిత్యం వందల మంది కరోనా బారిన పడుతూ ప్రతిరోజు పదుల సంఖ్యలో మృతి చెందుతుండటంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు.